హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్ రణ తీర మహాబలి ఇలా రెండు టీమ్స్గా విడిపోయిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ మాయాస్త్రం కోసం పోటీ పడ్డారు బిగ్ బాస్ రియాలిటీ షోలో ఏ సీజన్లో అయినా సామా దాన భేద దండోపాయాలను ఉపయోగించి గెలవాలని చూస్తారు కంటెస్టెంట్స్ అదే క్రమంలో వారి మధ్య గొడవలు జరుగుతాయి మనస్పర్ధలు కూడా వస్తాయి అవే బిగ్ బాస్ షోలో హైలైట్గా నిలుస్తాయి చాలామంది ప్రేక్షకులు ఈ గొడవల్లో ఉండే మజా కోసమే ఈ షోను చూస్తారు అంతేకాకుండా కంటెస్టెంట్స్ వేసే ఎత్తులు పై ఎత్తులకి కూడా కొందరు ప్రేక్షకులు ఫిదా అవుతారు తాజాగా బిగ్ బాస్ లో ప్రసారమైన ఎపిసోడ్ లో కూడా శారీరక బలంతో అవతల టీమ్ తో పోటీ పడలేని కంటెస్టెంట్స్ బుద్ధి బలం చూపించాలని అనుకున్నారు రణధీర మహాబలి ఇలా రెండు టీమ్స్ గా విడిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాయాస్త్రం కోసం పోటీ పడ్డారు రణధీర టీంలో అమర్దీప్ ప్రియాంక ప్రిన్స్ యావర్ శోభా శెట్టి శివాజీ శకిల ఉన్నారు మహాబలి టీంలో ప్రశాంత్ గౌతమ్ కృష్ణ ఉన్నారు మహాబలితో పోలిస్తే శారీరకంగా బలమైన కంటెస్టెంట్స్ ఉన్నారు దీంతో వారికి ఇచ్చిన రెండు ఫిజికల్ ఛాలెంజ్ లలో వార విన్నర్స్ గా నిలిచారు దాని ద్వారా మాయస్థ్రాన్ని పొందడం కోసం వారికి రెండు తాలంజవులు దొరికాయి ఫిజికల్ టాస్క్ ల విషయంలో రణధీర టీం చేతిలో ఓడిపోయిన మహాబలి బుద్ధి బలం ఉపయోగించి ఆ తాళం చెవులను కొట్టేయాలని చూశారు మహాబలి టీం తాళం చెవులను కొట్టేయాలని గ్రహించిన రణధీర టీం అసలు తాళం చెవులను ఎక్కడ పెడుతున్నారో తెలియకుండా దాచిపెట్టడం మొదలు పెట్టారు రణధీర టీం కు చెందిన యావర్ అసలు తెలుగు సరిగ్గా మాట్లాడడం లేదని బిగ్ బాస్ తనకు ఒక పనిష్మెంట్ ఇచ్చారు తాళం చెవులు యావర్ దగ్గర ఉన్నాయని అనుకుని మహాబలి టీం అంతా తనను పనిష్మెంట్ చేయకుండా అడ్డుకోవడం మొదలు పెట్టారు ఆ తాళం చెవులు శివాజీ దగ్గర ఉన్నాయన్న విషయం ఆ టీం మెంబర్స్ కి ప్రేక్షకులకి మాత్రమే తెలుసు ఆయన యావరి దగ్గర ఉన్నాయని మహాబలి టీం అనుకుంటుంది కాబట్టి రణధీర టీం కూడా దానికి తగినట్టుగా యాక్టింగ్ చేశారు ఒకవైపు రణధీర మహాబలి టీమ్స్ కి ఛాలెంజ్ నడుస్తున్న సమయంలోనే శుభశ్రీ వెల్లి పౌరస్త్రాన్ని దొంగిలించి బాత్రూమ్ లో దాచింది ఈ దొంగతనంలో శుభశ్రీకి దామిని కూడా సహకరించింది అసలు వారు పవరాస్త్రాను ఎందుకు దొంగిలించారు వారి ప్లాన్ ఏంటి అని చాలా మంది ప్రేక్షకులకి సైతం అర్థం కాలేదు వైపు మహాబలి టీంలోని సభ్యులు పౌరస్త్రాన్ని దొంగిలించే పనిలో బిజీగా ఉంటే రణధీర టీం మాత్రం రెండు ఛాలెంజ్లలో విజేతలుగా నిలిచి మాయాస్త్రాన్ని సాధించారని బిగ్ బాస్ ప్రకటించారు మాయస్త్రాన్ని అందుకోవడం కోసం యాక్టివిటీ ఏరియాలోకి రమ్మని బిగ్ బాస్ రణధీర టీం సభ్యులను పిలిచారు దీంతో అమర్ది ప్రియాంక ప్రిన్స్ యావర్ శోభా శెట్టి శివాజీ షకిల యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లారు అక్కడ వాతావరణం అంతా చూసి ఉత్సాహంతో అరిచారు ఆ తర్వాత మాయస్త్రంలోని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కరు తీసుకున్నారు ఈ ఆరుగురు తర్వాత ఎపిసోడ్స్ లో పౌరస్త్ర కోసం పోటీ పడబోతారని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి